జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో విజయవాడ నుంచి బయలుదేరారు. పవన్ వారాహిపై పర్యటన సందర్భంగా ఆటో నగర్ జనసంద్రమైంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సభలో వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో పాటు జన సైనికులకు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. వారాహి వాహనంతో పాటు బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రస్తుతం వారాహి యాత్ర విజయవాడ నుంచి మచిలీపట్నం ఏ విధంగా జరుగుతోంది? ఏ టైంకి మచిలీపట్నం చేరుకున్న అక్కడ సభ ప్రారంభమవుతుంది? స్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవాడ నుంచి ప్రారంభమైంది. దాదాపు రెండు గంటలుగా ఆయన యాత్ర కొనసాగుతున్నప్పుడు కూడా దారి పొడవున అశేష జనవాయుతో అభిమానులతో చాలా స్లోగా యాత్ర కొనసాగుతుందని చెప్పవచ్చు. 10వ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే ఆతృత అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా ఇస్తారు అభిమానులకు దిశానిర్దేశం చేసే ఆలోచన ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఇక మధ్యాహ్నం 1 గంటకు ఆయన యాత్ర ప్రారంభం కావాల్సినప్పుడు కూడా దాదాపు 2 గంటలు ఆలస్యంగా యాత్ర ప్రారంభమైంది. 3 గంటలకు ఆయన వారాహి వాహనం ఎక్కి యాత్ర ప్రారంభించారు. దీంతో దారి పొడవున కూడా అభిమానులు అప్పటివరకు నిరీక్షించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ రాగానే పెద్ద ఎత్తున కేరింతలు కొట్టి సీఎం అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక విజయవాడ ఆటోనార్ గేటు వద్ద నుంచి యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం తాడిగడప, అదేవిధంగా కానూరు తాడిగడప మీదుగా క్వారంకి దాటింది. మరి కొద్దిసేపట్లో పెనలూరు చేరుకుంటుంది. దారి పడిన కూడా అనేక చోట్ల అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని క్రేన్ల సాయంతో గజమాలలో పవన్ కళ్యాణ్కి వేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయన వారాహి వాహనంపై నుంచి అటు ఇటు తిరుగుతూ అన్ని వైపుల నుంచి కూడా అభిమానులకు జనసేన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ముఖ్యంగా పెద్ద పెద్ద డాబాలు ఎక్కి మహిళలు కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పవన్ కళ్యాణ్ చూసి కేరింతలు కొడుతూ ఉన్నారు. ఇక తమ సెల్ఫోన్లో బంధించేందుకు కూడా పోటీలు పడుతూ ఉన్నారు. ఇక జన సైనికులు అయితే వారాహి వాహనం, ఎందుకంటే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో వారాహి వాహనం ముందు సెల్ఫీలు దిగేందుకు కూడా పోటీలు పడతా ఉన్న పరిస్థితి. ఇక యాత్ర ఇప్పటికే 2 గంటలు ఆలస్యం, దాదాపు వారు చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే 1 గంట నుంచి 5 గంటలకల్లా మచిలీపట్నం సభాస్థలికి చేరుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటితో మనం కేవలం పెనలూరు దరిదాపుల్లో మాత్రమే ఉన్నాము. ఇంకా దాదాపు యాత్ర కొనసాగడానికి దాదాపు 50 కిలోమీటర్ల దగ్గరగా ప్రయాణం ఉంది. ఈ నేపథ్యంలో హైవే ఎక్కితే కానీ కొంత యాత్ర వేగంగా సాగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం మీద 5 గంటలకు సభాస్థలికి చేరుకోవాల్సిన పవన్ కళ్యాణ్ 7 గంటలలోపు అయితే ఇటు బస్సులో చేరుకునే అవకాశమే కనిపించట్లేదు. 7, 7:30కి ఆయన సభాస్థలికి చేరుకుంటారు. దాదాపు 50 మందికి కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు, 50 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున సభావేదికపై నుంచే ఆయనకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇక ఈ సభావేదికపై నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేస్తారనే అంశాలపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న పరిస్థితి. ముఖ్యంగా వైసీపీ వైఫల్యాలను ఈసారి ప్రధానంగా ప్రస్తావిస్తారని, జగన్మోహన్ రెడ్డి గతంలో 2019లో ఏ హామీలు ఇచ్చారు, ఈ 4 ఏళ్ళలో వాటిని అమలు చేయకుండా ఏ విధంగా మాయ మాటలతో అంకెల గారితో మోసం చేశారనేది కూడా పూర్తిగా గణాంకాలతో వివరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా జనసేన భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు కేడర్కు దిశానిర్దేశం కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక పొత్తులపై సంబంధించి కూడా అనేక పొత్తులపై రకరకాల విమర్శలు చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు టార్గెట్గా, జగన్ వైఫల్యాల టార్గెట్గా కూడా ఈరోజు ఆయన ప్రసంగం సాగే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జనసేన అధిపతి చేసే రాజకీయ ప్రసంగానికి సంబంధించి భవిష్యత్తులో రాజకీయ పరిణామం కూడా మారుతాయని ఇప్పటికే నాదెండ్ల మనోహర్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల లక్ష్యంగా జనసేన భవిష్యత్ ప్రణాళిక ఈ రోజు నుంచి ప్రారంభమవుతుందని కూడా అందరూ భావిస్తూ ఉన్న పరిస్థితి. ఇక యాత్ర సంబంధించి అయితే ప్రధానంగా రాబు మొత్తం ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని ముందుకు కదలని పరిస్థితి. మొత్తం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ రోడ్లపైకి వచ్చి
మొత్తం ఆయన వారాహి వాహనానికి అడ్డుపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక పెద్ద ఎత్తున పోలవర్షం కురిపిస్తూ అదేవిధంగా గజమాలతో సత్కరిస్తూ ఉన్న పరిస్థితి. ఏదైనా కూడా 7 నుంచి 8 గంటల మధ్యలోనే ఆయన సభాస్థలికి చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇక నిన్న సాయంత్రం సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెప్పినప్పటికి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా మొత్తం వేలాది మంది వాహనాలను ద్విచక్ర వాహనాలతో వేలాది మంది అభిమానులు వారాహిని అనుసరిస్తూ కూడా యాత్రలో పాల్గొంటున్నాను. పోలీసులు కొన్నిసార్లు నిలవరించినప్పటికి కూడా ఎవరూ లెక్క చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక కొద్దిసేపటి క్రితం అయితే పవన్ కళ్యాణ్ యాత్ర దాటగానే వెనక వారాహిని అనుసరిస్తూ వస్తున్న కొన్ని వాహనాలను అయితే పోలీసులు నిలిపివేసి దారి బంధించారని కూడా చెప్తా ఉన్నారు. అందులో ఒక మీడియా ప్రతినిధుల వాహనం కూడా ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ముందుగానే ఊహించినప్పటికి కూడా ఆ జన సైనికులు కూడా చాలా తెలివిగా వ్యవహరించారని చెప్పవచ్చు. వారాయిని వెనక ఎక్కడో ఉండకుండా వారాయి ముందుగానే ఎక్కువ మంది ర్యాలీని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు జనసేన అధినేత చేసే ప్రసంగాలు అలాగే జన సైనికులకు ఇచ్చే కార్యాచరణ పొత్తులపై ఈ మూడు అంశాలపై ప్రధానంగా అందరి దృష్టి కూడా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ఆ వైసీపీ నాయకులు నిర్నామాన చేస్తున్న వ్యాఖ్య కూడా తనదైన స్టైల్లో కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. దాదాపు 8 గంటల నుంచి 9, 9:30 వరకు డయాస్ మీద పవన్ కళ్యాణ్ ఉంటారు. 10 గంటల వరకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో ఈ లోపే మొత్తం కార్యక్రమాన్ని ముగించేలా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది స్వామి. రైట్.